అరే నా డాక్యుమెంట్ తప్పన్నారు, నా డాక్యుమెంట్ తప్పన్నారు, ఇది రిజిస్ట్రేషన్ కాపీ మా తప్పన్నారు. మీరు గ్యారంటీ ఏంది? మీరు గ్యారంటీ ఏంది? మా రిజిస్ట్రేషన్ గ్యారంటీ మా తప్పన్నారు. నేను ఎంఆర్ఓ అక్కడ మీరు తప్పన్నారు కరెక్ట్. మరి మీ కాగితంలో రైట్ వన్ గ్యారంటీ ఏంది చెప్పండి? మా కాగితం తప్పే, మీరు అన్నమాట ప్రకారం తప్పే. మీ కాగితం రైట్ అని గ్యారంటీ ఏంది? మాకుంచి మిమ్మల్ని కొలుసుకోమంటున్నా. మీ దాంట్లో మీరు కొలుసుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. రాకుండా మీరు అప్పుడు ఎకరం 63 చెట్లు కలిగి వచ్చింది, ఎలా ఎందుకు రాదు? ఏమని జరిగేది కదా అని తీస్తుంది. మీరు మమ్మల్ని మాకు చెప్తారా? ఏంటని చెప్పేది? ఏం చెప్పాలి? కావాలండి మీరు తీసుకోండి అండి. మీరు దౌర్జన్యం చేస్తున్నారు, ఇప్పుడు మేము తప్పు చేస్తుంటే మాకేమన్నా అట్లా కదా. దౌర్జన్యం ఎందుకు చేస్తాం? దౌర్జన్యం తీసుకురా. ఏమండి దొంగ కాగితాలు? గవర్నమెంట్ దొంగ కాగితాలు మీ ప్రింట్ అది, మీ ప్రింట్ మా ప్రింట్ కాదు. ఏం జరిగేది కదండి తెలుస్తుంది? తప్పు చేస్తుంటే మేము బాధపడాలి. భూమి మొత్తం కొలవారు ఎంఆర్ఓ వారు రిక్వెస్ట్ చేసి అడిగింది. మరీ మరి మొక్కతో అయిపోయినా ఒక 10 రోజులు ఆగమన్నా. 10 రోజులు సర్వే ఉన్నాడు, నువ్వు సర్వేర్కి పెట్టుకున్నాడు. మరి సర్వేర్కి పెట్టుకోమన్నాడు, ఇవాళ పంపించాడు. అది ధర్మం ఏది? ఇప్పుడు సర్వే పెట్టుకోమన్నాడు, సర్వే పెట్టు. మాది మా కొలవాలగా, మా కొలు చేసినా మీది కొలు మా సర్వే. ఎంఆర్ఓ గారు ఏమన్నారు? ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏమన్నాడంటే బాబు అన్నాడు. ఇప్పుడు నువ్వు నాకు పక్కన ఆయన ఎంఆర్ఓ గారు ఏమంటాడు? నువ్వు చుట్టాలి కాదు వాళ్ళుతో నాకు ఎవరు ఇది కాదు, నేను మీ పొలం మీ కొలు తీసి పెడతామన్నాడు. మరి అదిగో మాట్లాడుతున్నారా? తగ్గిందనే చెప్పి మీరు కూర్చుని దెబ్బ మీద కూడా పెడతారు కదా మా మధ్యలో. అది కూడా తగ్గిందని చెప్పి ఆగండి. భూమి మీకు కొలుచు పెడతామని చెప్పారు. ఎకరానికి ఏందండి? 2 ఎకరాల.